ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు వెంకీ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మన దగ్గర ఎటువంటి యాప్ లేకుండా, ఎటువంటి విపిఎన్ లేకుండా మనమైతే సింగపూర్ సర్వర్లో ఫ్రీ ఫైర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక సింగపూర్ సర్వర్లో ఎటువంటి యాప్ లేకుండా అయితే క్రియేట్ చేశానమాట. దీనికి ఎటువంటి సెట్టింగ్స్ కానీ, ఎటువంటి యాప్స్ కానీ ఏమో అక్కర్లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటారు, అదే మనకైతే 12 AM అప్డేట్స్, 12 PM అప్డేట్స్ చెప్తుంటారు కదా, కొన్ని కొత్త కొత్త అప్డేట్స్, అవన్నీ అయితే మనకైతే ఈ సర్వర్లో వస్తాయి. ఈ సర్వర్లో వచ్చిన అప్డేట్స్ అనేది డీటెయిల్ అయితే మనకైతే వస్తాయన్నమాట. అందుకని చెప్పి ఈ సర్వర్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో దగ్గర ట్రై చేయమని లేచుకొని టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకుంటే నేనైతే ముందుగా నా మెయిన్ అకౌంట్ అయితే లాగిన్ చేస్తున్నాను. ఇందాకైతే మనకైతే సింగపూర్ సర్వర్లో క్రియేట్ చేసిన అకౌంట్ అనమాట. ఇప్పుడైతే మెయిన్ అకౌంట్ లాగిన్ చేస్తున్నాను. మీ దగ్గర అయితే ఎటువంటి ఫేస్బుక్ అంటే సారీ ఎటువంటి ఫ్రీ ఫైర్ అకౌంట్ క్రియేట్ చేయండి, ఫేస్బుక్ అకౌంట్ కానీ లేకపోతే గూగుల్ అకౌంట్ కానీ ఉండాలి. దాంతో మనం అయితే ఎటువంటి ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉండకూడదు అనమాట. అంటే కొత్తగా అయితే క్రియేట్ చేసుకున్నట్టు పెట్టుకోండి, ఫేస్బుక్ అయినా పర్లేదు లేకపోతే గూగుల్ అయినా పర్లేదు. తర్వాత నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందుగా మీరు అకౌంట్లోకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాంగ్వేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఉంటుంది. మీకైతే ఇక్కడ లాంగ్వేజ్లో మజిట్లో ఉన్న లాంగ్వేజెస్లో కింద లాంగ్వేజ్ అనమాట, అదేదో కింద లాంగ్వేజ్ మనకైతే గీతలు గీతలుగా ఉంది కదా, మీకైతే టచ్ చేసి చూపిస్తున్నాను చూసుకోవచ్చు. ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసినట్లయితే మనకైతే లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, మీరు బయటకు వచ్చేసి ఫైల్ అయితే క్లోజ్ చేయండి ఫ్రెండ్స్. ఫైల్ క్లోజ్ చేసినట్లయితే మనకైతే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ అనేది. ఓకే, ఫైల్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గేమ్ అయితే రీఓపెన్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా మనకైతే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా మనమైతే ఫ్రీ ఫైర్ అకౌంట్ అనేది సర్వర్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకైతే చెప్తాను, ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు. అయితే అంతకుముందు బ్రెజిల్ సర్వర్లో ఎలా చేయాలని చెప్పి వీడియో చేశాను, దాంట్లో చూడనట్లయితే మన సర్వర్ అంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగౌట్ అయితే చేశాను ఫ్రెండ్స్, మీ అకౌంట్ అయితే లాగిన్ చేసి లాగౌట్ చేసుకుని మీరైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మీరైతే జీమెయిల్ అయితే జీమెయిల్, అయితే ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అన్నమాట. దాని మీద ఎటువంటి ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉండకూడదు, ముందుగా గుర్తుపెట్టుకోండి. నేనైతే జీమెయిల్ అయితే కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ, అదైతే మన ఇండియా సర్వర్లో చేసాను. ఎటువంటి విపిఎన్ అకౌంట్ చేసుకోవచ్చు జీమెయిల్ కూడా, దాన్ని అయితే లాగిన్ అయితే చేయండి. అంటే కొత్త అకౌంట్ అయితే ఇప్పుడైతే క్రియేట్ చేయండి, కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసినా అందరూ తెలిసే ఉంటుంది. మీరైతే మనకైతే లాంగ్వేజ్ అయితే ఏదో లాంగ్వేజ్ వస్తుంది కదా, మీరైతే ట్యాప్ టు బిగిన్ మీద క్లిక్ చేయండి. సేమ్ అంటే లాంగ్వేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది, మనకైతే అన్ని ప్రాసెస్ ఒకటే అనమాట. మనకైతే నేమ్ అయితే ఇస్తాడు, వాడైతే వేరే లాంగ్వేజ్లో ఇచ్చాడు, అంటే సింగపూర్ లాంగ్వేజ్ అనుకుంటా మ్యాక్సిమం. అది లాంగ్వేజ్ చేంజ్ చేసి మీరైతే మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి. నేనైతే వెంకీ అని పెడతాను. ఓకే, మీరైతే ఏ నేమ్ పెట్టుకున్నా పర్లేదు, మీరైతే ఇష్టం వచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. వెంకీ అని పెట్టాను, వాడే తీసుకోకుండా ఏదో నేమ్ అయితే ఇచ్చాడు. ఓకే, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో నేమ్ ఇచ్చాడు. ఓకే, ఏదో ఇలా ఇస్తాడు ఫ్రెండ్స్. మీరైతే నేమ్ అయితే ఏదో ఒకటి పెట్టుకుని తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కింద మూడో బాక్స్ ఉంది కదా చూసుకోవచ్చు, దాని మీద క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు గేమ్ అయితే స్టార్ట్ చేయండి. మీకైతే సింగపూర్లో సర్వర్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకైతే సగం ప్రాసెస్ ఇక్కడైతే అయిపోతుంది ఫ్రెండ్స్, సగం ప్రాసెస్ అయితే అయిపోయిందన్నమాట. మనకైతే ఇలా అయితే వస్తుంది. మీరైతే మధ్యలో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈవెంట్ చూపిస్తాయి. ఇక్కడ మీరైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఓకే మనకైతే ఇవైతే వస్తున్నాయి. మనకు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే లాంగ్వేజ్ అయితే వేరే లాంగ్వేజ్ వచ్చింది. సర్వర్ అయితే మీకు సింగపూరే కాకపోతే లాంగ్వేజ్ మీద ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే గేమ్ అయితే లాగౌట్ అయిపోయి మళ్ళీ గేమ్ అయితే లాగిన్ చేయండి. అంటే మీరు గేమ్ అయితే లాగౌట్ అయిపోయి ఫైల్ క్లోజ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేసుకుని ఫైల్ అయితే అంటే మీ మళ్ళీ ఇప్పుడు సింగపూర్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా కొత్త జీమెయిల్తో, అదైతే ఆన్ చేసుకోండి. జీమెయిల్ అయినా పర్లేదు లేకపోతే ఫేస్బుక్ అయినా పర్లేదు, సింపుల్గా అయితే క్రియేట్ అయిపోతుంది. మీకైతే పెద్ద పెద్దగా యాప్లు ఎక్కించుకొని కొత్త జీమెయిల్ మళ్ళీ వేరే సర్వర్లో క్రియేట్ చేసుకుని ఇంత ప్రాసెస్ అక్కర్లేదు ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే కొత్త జీమెయిల్ ఎక్కించని చెప్పాను కదా, అదే కొత్త జీమెయిల్ తింద చేశాను కదా, అదైతే చేస్తాను మీరు చూసుకోవచ్చు. ఓకే, మనకి వచ్చేసింది, మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది. మనకైతే మీకైతే లైఫ్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి ట్రిక్ అనేది సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకైతే రీజియన్ చూసుకుంటే సింగపూర్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే ప్రతి ఒక్కరికి 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని అయితే చాలా అంటే మన ఛానల్ అయితే గ్రో అయితే చేయండి. ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ ఉండే. అంతవరకు బాయ్, జై హింద్.